Hi friends, nenu mee Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So ee roju entante manaku ante diet in fertility management chaala mandi adugutuntaru ante fertility treatment anta mem correct gaane chestramu meeru cheppina anni follow avutunnamu but aina egg development raakapodamu లేదు ఎగ్ డెవలప్ అయిన ఎగ్ రిలీజ్ అవ్వకపోవడమో లేదు గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం థిన్గా ఉండడమో అది అంటే తగు మోతాదులో పెరగకపోవడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం స్కాన్స్ చేసినప్పుడు. సో డైట్లో మేమేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇవాళ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ మీరు ఫర్టిలిటీ వైజ్ ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా స్ట్రెస్ టెన్షన్ తీసుకోకూడదు. దానికి మీరు యోగా, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ వాకింగ్ అలాంటివి ప్లాన్ చేయండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైట్. డైట్లో ఏంటంటే మనకు అధిక మోతాదులో ప్రోటీన్స్ ప్లస్ ఫ్యాట్స్లో కూడా ఏ రకమైన ఫ్యాట్స్ తీసుకోవాలనేది అండ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ, బట్ అందులో కూడా ఏ రకమైన కార్బోహైడ్రేట్ తీసుకోవాలనేది ఐడియా ఉండాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ డైట్ తీసుకోమంటాం. సో ఎస్పెషలీ వెజిటేరియన్స్ అయితేనేమో వాళ్ళకు ప్రోటీన్స్ అంటే లైక్ స్ప్రౌట్స్, పెసర్లు, శనగలు, బొబ్బర్లు మొలకలు వచ్చినాయి కానీ లేకపోతే ఉడకపెట్టినా కానీ తీసుకోవచ్చు. లేదంటే సోయాబీన్ ప్రోడక్ట్స్ అంటే సోయా మిల్క్ అని దొరుకుతుంది, లేకపోతే మీల్ మేకర్, సోయా చంక్స్, లేకపోతే సోయా కేక్స్ ఇట్లాంటివన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో అవి తీసుకోవడము బెటరు. అండ్ దెన్ మనకు దాల్ పప్పులు, పప్పు ధాన్యాలు అట్లాంటి వాటిల్లో కూడా ప్రోటీన్ అనేది చాలా మంచి అమౌంట్స్లో ఉంటుంది. అండ్ పన్నీరు అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, చీజ్ ఇవన్నీ కూడా ప్రోటీన్ డైట్ అన్నట్టు. అది వెజిటేరియన్ సోర్స్. అదే నాన్ వెజిటేరియన్స్కి అయితేనేమో రెడ్ మీట్ అవాయిడ్ చేయమంటాం అండ్ వైట్ మీట్ లైక్ చికెన్ కానీ ఫిష్, సీ ఫుడ్ వితౌట్ స్కిన్ అట్లాంటివి తీసుకోమంటాం. అదర్స్ ఎగ్ వైట్ ఇవన్నీ కూడా మంచి సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, అంటే అ గుడ్ ప్రోటీన్ డైట్. సెకండ్ థింగ్, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయమంటాం. బట్ కార్బోహైడ్రేట్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇంకోటి లో గ్లైసిమిక్ ఇండెక్స్. హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే లైక్ మైదా, రైస్ ఇవన్నీ ఏంటంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్లో వస్తాయి. సో ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, మనం తినంలోనే ఏంటంటే ఇన్స్టెంట్గా షుగర్స్ రైజ్ అయిపోతాయి. సో షుగర్స్ రైజ్ అయ్యేసరికి మనకు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగేసరికి మళ్ళీ అది కాస్త హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంది. పీసీఓడి ఉన్న ఇంకా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అది మళ్ళీ ఫర్టిలిటీకి రిలేటెడ్ లైక్ యూనో వెయిట్ గెయిన్, కొంచెం తిన్నగా తొందరగా బరువు పెరిగే ఛాన్సెస్ ఇవన్నీ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే అది పెరిగేసరికి ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతారు, బరువు పెరిగేసరికి పీసీఓడి అనేది ఇంకా ఎగ్రివేట్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ మనము ఇన్ఫర్టిలిటీ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అంటే ఉన్న ప్రాబ్లం కంటే కూడా ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో బెటర్ టు అవాయిడ్ దోస్ కార్బోహైడ్రేట్స్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అందులో ఏంటంటే మన మిల్లెట్స్, అంటే లైక్ కియోనా రైస్ కానీ, జొన్న రొట్టెలు, జొన్నలు, సజ్జలు, బాజ్రా ఇవన్నీ కూడా ఇందులో మనకు అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్. సో అవి మీరు ఎంత తీసుకున్నా కానీ టమ్మీ ఫీలింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో బేసికలీ ప్రోటీన్ డైట్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యాట్స్, ఫ్యాట్స్లో కూడా హెల్దీ ఫ్యాట్ అండ్ అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. హెల్దీ ఫ్యాట్స్ అంటే లైక్ డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్, క్యాష్యూ టు లిమిటెడ్ ఎక్స్టెంట్ అండ్ వాల్నట్స్, ఇవి ఏంటంటే చాలా రిచ్ సోర్సెస్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ డిహెచ్ఏ ఇవన్నీ కూడా వాల్నట్స్లో చాలా గుడ్ అమౌంట్స్లో ఉంటుంది, అంటే అధిక శాతంలో ఉంటాయి. సో అదేంటంటే నైట్ వాటర్లో సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవడం బెటర్. సో దాంతో ఏంటంటే మన బాడీలో ఏమైనా సెల్యులర్ డ్యామేజ్ అయినా కానీ అది రీజనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ అన్నీ కూడా ఎక్స్క్రీట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా హెల్దీ ఫ్యాట్ అన్నట్టు. వెరాజ్ ఇప్పుడు మనకు ట్రాన్స్ ఫ్యాట్ అంటాం, అంటే లైక్ బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా, బర్గర్స్, పిజ్జా, సమోసా, కచోరీస్, వీటన్నిటిలో ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్. సో అదేంటంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫ్యాట్. అండ్ చిప్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అట్లాంటివి కూడా బెటర్ టు అవాయిడ్. అండ్ టిన్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయడం బెటర్. ఇది ఏంటంటే అంత హెల్దీ ఫ్యాట్స్ కాదు. సో ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు అవాయిడ్. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫర్టిలిటీ వైజ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆర్ ఎల్స్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ అనేది అవాయిడ్ చేసేది ఉంటుంది మీ డైట్లో, అవేంటో తెలుసుకుందాం. సో బేసికలీ కాఫీ అండ్ టీ బెటర్ టు అవాయిడ్. అండ్ టీ అంటే వన్స్ ఇన్ అవైల్ ఓకే కానీ బట్ కాఫీ మాత్రం అబ్సల్యూట్లీ నో అంటాం. అంటే చాలామందికి అలవాటు ఉంటుంది డైలీ 2-3 కప్స్ ఆఫ్ కాఫీ తాగడం. అలా కాకుండా ఒకవేళ తీసుకోవాలనుకున్నా వన్స్ ఎ వీక్ అది కూడా లెస్ దాన్ 100 mg పర్ డే అలా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిందే. అండ్ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిందే. టేక్ ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ టిన్డ్ ఫుడ్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎస్పెషలీ మైదా బేస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా బెటర్ టు అవాయిడ్.
అండ్ రెడ్ మీట్, రెడ్ మీట్లో కూడా ఏంటంటే ఇట్స్ మనం హై ఫ్యాట్ కంటెంట్ డైట్, అవన్నీ కూడా అవాయిడ్ చేయడం బెటర్. సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు అవాయిడ్. తీసుకోవాల్సిన డైట్ తెలుసుకున్నాం అండ్ తీసుకోకూడని డైట్ కూడా మనం తెలుసుకున్నాం. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే డైట్లో కూడా మనకు ది కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ అట్లాంటిది కూడా, బెవరేజెస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అవి కూడా అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఫ్రూట్ జ్యూసెస్ అంటే ఫ్రెష్గా మనం ఇంట్లో తయారు చేసుకొని అందులో షుగర్స్ యాడ్ చేసుకోకుండా తీసుకోవడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ గ్రీన్ టీ అట్లాంటివి తీసుకోవచ్చు. అండ్ స్పైసీ ఆయిలీ ఐటమ్స్ అట్లాంటిది అవాయిడ్ చేయండి. అండ్ హెర్బల్ ట్రీస్ అవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సూప్స్ ఇవన్నీ కూడా అంటే ఎప్పుడు ఆకలేసినా కానీ ఇట్లాంటి ఐటమ్స్ తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు, లైక్ యూనో లేట్ గెట్టింగ్ అప్, అంటే లేట్గా పడుకోవడము, లేట్గా లేవడము అట్లాంటిది కూడా అవాయిడ్ చేయాలి. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచి కొంచెం వర్కౌట్స్ చేసుకోవడం బెటర్. అండ్ ఎక్కువగా మొబైల్స్ వాడడము, అండ్ ఎస్పెషలీ నైట్ నిద్రపోయే టైంలో కూడా మొబైల్స్ చూస్తూనే ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీకు డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంది. సో ఎర్లీ డిన్నర్ చేయాలి అండ్ ఎర్లీ టు బెడ్, అంటే త్వరగా డిన్నర్ చేసేసి త్వరగా పడుకొని అండ్ మార్నింగ్ కూడా త్వరగా లేచి మన రెగ్యులర్ వర్కౌట్స్ చేసుకోవడం బెటర్. అండ్ ల్యాప్టాప్స్ అనేది కూడా మనకు ఎక్కువగా ల్యాప్స్ పైన, అంటే చాలామంది ఒంటి పైన పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని కూర్చొని చేస్తుంటారు, అట్లాంటిది కూడా బెటర్ టు అవాయిడ్. సో ఈ కొంచెం అంటే లైక్ వాచింగ్ టీవీ ఫర్ లాంగ్ టైం కానీ, లేకపోతే మొబైల్స్లో రాత్రి వరకు ఉండడం కానీ, లేకపోతే ల్యాప్టాప్స్ ఎక్కువ యూసేజ్ ఇట్లాంటివన్నీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయడం బెటర్. సో ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మన చేతిలో ఉన్న అట్లీస్ట్ కొంచెమైనా ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.